हाय स्टूडेंट्स, वेलकम टू गौरी स्मार्ट चैनल। आई एम गौरी सिंह, यू वाचिंग गौरी स्मार्ट चैनल। ईरोज मनम एनटीएससी 2020 అనేది ఏ విధంగా మనం సంపాదించాలి, ఏ విధంగా సాధించాలి ఈ స్కాలర్షిప్ అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మనకు చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి వరకు చూస్తే ఖచ్చితంగా ఎన్టీఎస్సీ మీద ఒక అవగాహన వస్తుంది। సో ఎన్టీఎస్సీ అనేది గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, నాకు కూడా ఎన్టీఎస్సీ సీట్ రావాలని ఒక చిన్న నమ్మకం అయితే వస్తుందన్నమాట। సో ఎన్టీఎస్సీ అంటే ఏంటి సార్? నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ అంటే, సో మనకి జాతీయ స్థాయిలోని టాలెంట్ ఉన్న విద్యార్థులను సెర్చ్ అంటే వెతికి తీయడం, సో వెతికి తీసే పరీక్ష। సో నేషనల్ అంటే జాతీయ స్థాయిలో, టీ అంటే టాలెంట్ అంటే, సో టాలెంట్ ఉన్న విద్యార్థులకు అంటే ప్రతిభ ఉన్న విద్యార్థులను సెర్చ్ అంటే వెతకడం, ఎగ్జామ్ అంటే పరీక్ష పెట్టడం, అంటే జాతీయ స్థాయిలోని ప్రతిభ ఉన్న విద్యార్థులను వెలికి తీసే పరీక్ష। అంటే మనకి 10th క్లాస్ ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంది। సో ఎన్టీఎస్సీ అందరూ రాయడానికి వీలేదు, ఓన్లీ 10th క్లాస్. సో ఎగ్జామ్ ప్రెజెంట్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంది। సో అయితే మరి ఈ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాల్సా అంటే, సో గవర్నమెంట్ ఏంటంటే ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రతి నెల కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అంటే వాళ్ళని అమౌంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలను తీర్చడం ద్వారా వారు నెక్స్ట్ పై ఎడ్యుకేషన్ అంటే పై తరగతులకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా బాగా సో ఆ అమౌంట్ యూజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏవైనా వాళ్ళు సమకూర్చుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ అనేది మనకి ప్రవేశపెట్టడం జరిగింది। సో ఇది ప్రతి 10th క్లాస్ చదివే విద్యార్థి, ప్రతి విద్యార్థి కూడా రాయడానికి అవకాశం ఉంది। ఇదేంటంటే ఇప్పుడు మనకి రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి స్కాలర్షిప్, అంటే మనం చదువుతున్నప్పుడు డబ్బులు సంపాదించే ఎగ్జామ్స్ అనేవి రెండు ఉన్నాయి, ఒకటి ఎన్ఎంఎంఎస్, ఇంకోటి ఎన్టీఎస్సీ। ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్, అంటే ఇది 8వ తరగతి చదువుతున్న వాళ్ళు, అది కూడా ఓన్లీ ఒక ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే వారికి మాత్రమే అవకాశం ఉంది। అంటే ఈ ఎన్ఎంఎంఎస్ అనేది లిమిటెడ్, ఈ ఎన్టీఎస్ అనేది అన్లిమిటెడ్. సో ఈ లిమిటెడ్లో ఏంటంటే మనకి ఒకవేళ మనం ప్రైవేట్ స్కూల్ చదివానుకోండి మనకు అవకాశం ఉండదు, ఒకవేళ మనం హాస్టల్లో చదివాం, ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే హాస్టల్లో చదివానుకోండి అవకాశం ఉండదు, రెసిడెన్షియల్ స్కూల్లో చదివానుకోండి అవకాశం ఉండదు। అంటే ఓన్లీ ఒక ప్రభుత్వ పాఠశాలలోనే మనకి గవర్నమెంట్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కానీ అలా కొన్ని స్కూల్ పిల్లలకు మాత్రమే ఇది అవకాశం ఉంది। కానీ ఎన్టీఎస్సీ అనేది అలా కాదు, ఎవరైనా రాయొచ్చు, మీకు కనుక టాలెంట్ ఉండి మీరు ఏ స్కూల్లో చదివినా సరే మీరు ఎన్టీఎస్సీ రాయొచ్చు। సార్, నేను పెద్ద స్కూల్లో చాలా పెద్ద స్కూలే చదువుతున్నాను సార్, సో నేను రాయిచ్చా, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవచ్చు? ఎస్, యూ క్యాన్. సో మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఏ చైతన్య టెక్నో కానీ నారాయణ కానీ ఏ స్కూల్ చదివినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా సరే విద్యార్థి ఆ విద్యార్థులు రాయొచ్చు। సో ఈ ఎన్టీఎస్ అనేది మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? సో ఎగ్జామ్ అనేది మనకి డిసెంబర్లో ఉందండి, డిసెంబర్ 13వ తేదీన మనకి ఎన్టీఎస్సీ ఎగ్జామ్ అనేది ఉంది, మరి టైం ఉందా? సో చాలా రోజులు ఇంకా టైం ఉంది మనకి. సో ఇంకా ఈరోజు మనకి 15వ తేదీ, సో మనకి డిసెంబర్ 13 అంటే దాదాపు 4 రోజులు ఉంది. సో 4 రోజులు అనేది ఒక ఎగ్జామ్కి మనకి సఫిషియెంట్, ఎందుకంటే మీరు నేర్చుకుంటుంది మీరు రాస్తారు, మీరు ఎక్స్ట్రా మీ చదవరు. సో 10th క్లాస్ మీరు ఏదైతే చదువుతారో అదే చదవాలి. సో మొత్తం 10th సిలబస్ అంతా ఉంటుంది, ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు తప్పించి, సో అంటే మనకి లాంగ్వేజెస్ తప్పించి మిగతా అంతా చదవాలి, క్లియర్గా వినండి. సో లాంగ్వేజెస్ తప్పించి మిగతా అంతా చదవాలి, అంటే మ్యాథమెటిక్స్ మొత్తం అంతా చదవాలి, ఫిజికల్ సైన్స్ అంతా చదవాలి, నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ అంతా చదవాలి, సోషల్ అంతా చదవాలి. సో ఇది మీకు 100 మార్కులు ఉంటుంది, ఇది మధ్యాహ్నం ఉంటుంది ఎగ్జామ్. మరి ఉదయం ఏముంటుంది సార్? ఉదయం మెంటల్ ఎబిలిటీ, ఎందుకంటే ఇది టాలెంట్ ఎగ్జామ్ కనుక. సో టాలెంట్ ఉన్న విద్యార్థి ఏ బిట్ అయినా రాయగలడు, అంటే లాజికల్ స్కిల్స్ ఉంటాయి, అనలాటికల్ రిజల్ట్స్ ఉంటాయి, సో అనలాటికల్ థింకింగ్ ఉంటుంది. సో ఇదంతా కూడా విద్యార్థికి ఉంటుందనే ఉద్దేశంతో మెంటల్ ఎబిలిటీ అనేది ఇస్తారన్నమాట. అంటే బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, లేదంటే డైరెక్షన్స్ అవ్వచ్చు, లేదంటే క్లాక్స్ అవ్వచ్చు, లేదంటే రీజనింగ్లో ఏ బిట్ అయినా అవ్వచ్చు, రీజనింగ్లో ఏ కాన్సెప్ట్ అయినా అవ్వచ్చు, నెంబర్ సిరీస్ కానీ, ఆల్ఫాబెటిక్ సిరీస్ కానీ, లేదంటే నాన్ వెర్బల్ డయాగ్రామ్స్, ఒక డయాగ్రామ్ తర్వాత ఇంకో డయాగ్రామ్, ఇంకో డయాగ్రామ్ తర్వాత ఇంకో డయాగ్రామ్, ఆ నెక్స్ట్ డయాగ్రామ్ ఏంటి, లేదంటే ఆడ్ మెన్ అవుట్, సో 5 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది మనకి ఆడ్ మెన్ అవుట్ అంటే ఏది డిఫరెంట్గా ఉంటుంది, లేదంటే స్క్వేర్స్ అవచ్చు, క్యూబ్స్ అవచ్చు, ఏదైనా సరే వచ్చు మెంటల్ ఎబిలిటీ. సో అది ఒక 100 మార్క్స్ ఉంటుంది, ఇది మార్నింగ్స్ ఉంటుంది అన్నమాట. అంటే మొత్తం మీద మీకు మార్నింగ్ 100 మార్క్స్, ఆఫ్టర్నూన్ 100 మార్క్స్, మొత్తం 200 మార్క్స్ అయితే ఉంటుంది. అయితే ఈ 200 మార్క్స్కి ఎవరికి పడితే వాళ్ళకి రాదు, 200కి మినిమం 180 మార్క్స్ ఉంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయితే ఏంటి సార్?
సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మంత్ 1250, నెక్స్ట్ మంత్ 1250, అలాగా వన్ ఇయర్ వరకు 1250 రూపీస్ అనేది స్కాలర్షిప్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఈ స్కాలర్షిప్ అనేది రైట్ చేస్తారు, ఇంక్రీజ్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ 1500 వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మీరు చదువుతున్నంత వరకు స్కాలర్షిప్ పెరుగుతుంటుంది, స్కాలర్షిప్ వస్తూ ఉంటుంది. మీరు పిహెచ్డీ చేశారు అయినా సరే వస్తుంది, మీరు పిహెచ్డీ తర్వాత ఇంకా చదివారు అయినా సరే స్కాలర్షిప్ వస్తుంది, మీరు ఇంకా చదివారు ఇంకా వస్తుందన్నమాట. మీరు ఎంత కాలం అయితే చదువుతారో, అంటే కంటిన్యూస్గా మీరు ఎంతకాలం చదువుతారో అంతకాలం కూడా ఈ స్కాలర్షిప్ అనేది పెరుగుతూ మీ యొక్క అకౌంట్లోకి వస్తుంది. సో గవర్నమెంట్ వారే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఒక అకౌంట్ క్రియేట్ చేసి మీకు ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే చదువుతూ ఉంటూనే మనకి టెన్త్లో మీరు ఎగ్జామ్ రాస్తారు, ఇంటర్మీడియట్ చదువుతూ డబ్బులు సంపాదించారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదువుతూ డబ్బులు సంపాదించారు, డిగ్రీ ఒకవేళ డిగ్రీ చేశారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ డబ్బులు సంపాదించారు, డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తూ డబ్బులు, అలా మనకి 1250, 1500, 2000, 2500, 3000, 3500, అలా మీకు అమౌంట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతుంది. ఒక గ్రాఫ్ అనేది అలాగా మనకి పెరుగుతూ ఉంటుంది అన్నమాట, ఇంక్రీజింగ్ గ్రాఫ్ లాగా ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా ఈజీ. అదే మనకి ఎన్ఎంఎంఎస్కి వచ్చేసరికి వాళ్ళు 8th క్లాస్లో రాస్తారు, 9th క్లాస్లో వస్తుంది, 10th క్లాస్లో వస్తుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఈ 4 సంవత్సరాలు వస్తుంది, ఇంకా రాదు. ఈ 2 సంవత్సరాలు చాలామంది వస్తుంది, మిగతా 2 సంవత్సరాలు రాదు. ఎందుకంటే మిగతా 2 సంవత్సరాలు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతారు, 10th తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ అవుతారు. కానీ మనకి రూల్ ఏంటంటే ప్రభుత్వ కళాశాలను జాయిన్ అయితేనే మాత్రమే మిగతా 2 సంవత్సరాలు వస్తుందట. సో చాలామంది 2 సంవత్సరాలు తీసుకొని మిగతా 2 సంవత్సరాలు తీసుకోరు, కానీ మీకు అలా కాదు. సో మీకు అమౌంట్ స్కాలర్షిప్ అనేది అలా వస్తుంది, ఎంత కాలమైనా వస్తుంది, ఎక్కడ చదివినా వస్తుంది, సో మీరు ఏ చదివినా వస్తుందన్నమాట. సో అటువంటి మంచి స్కాలర్షిప్ ఎగ్జామ్ ఎన్టీఎస్సీ అన్నమాట. సో ఖచ్చితంగా దాన్ని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో ఏం లేదు, మనకి మీరు ఎన్టీఎస్సీ సంపాదించాలంటే ఫస్ట్ మీరు ఎన్టీఎస్సీ ఎలాగైనా సరే ఆ స్కాలర్షిప్ని సాధించాలి అని ఒక గోల్ పెట్టుకోండి. సో గోల్ అయితే మైండ్లో పెట్టుకోండి. సో ఎలాగైనా నేను ఎన్టీఎస్సీ సంపాదిస్తాను, ఎలాగైనా సరే ఎన్టీఎస్సీ నాకు రావాలి అనే ఒక గోల్ అయితే పెట్టుకోండి. సో ఎన్టీఎస్సీ గోల్ పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, సో దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకోవాలన్నమాట. అంటే సో వాట్ ఐ హ్యావ్ టు ప్రిపేర్, వాట్ ఐ హ్యావ్ నాట్ టు ప్రిపేర్ అని మీరు తెలుసుకోవాలి. అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు తెలియదు. ఏం ప్రిపేర్ అవ్వాలి, సో మ్యాథ్స్ సైన్స్ సోషల్, మ్యాథ్స్ సైన్స్ సోషల్ 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్. సో 10th క్లాస్ సంబంధించిన ఏవైనా టాపిక్స్ 9th క్లాస్లోనే అవి కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అంటే చెప్పాను కదా, నెంబర్ సిరీస్ రేజింగ్ మొత్తం అంతా వస్తుంది. సో మెంటల్ ఎబిలిటీ, సో ఇదంతా కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో అది మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, సో ఇవి ప్రిపేర్ అవ్వాలి తెలిసింది. సో ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఏంటి ప్లాను, ఉదయం ఏం ప్రిపేర్ అవ్వాలి, సో ఈవినింగ్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మనం స్కూల్స్కి వెళ్తున్నాం కనుక. సో ఉదయం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఈవినింగ్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఉదయం మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అవ్వండి, ఈవినింగ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఆ విధంగా ఒక టైం రాసుకోండి. సో 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8 మార్నింగ్, నెక్స్ట్ ఈవినింగ్. సో ఈవినింగ్ స్కూల్కి వస్తే స్కూల్ మధ్యాహ్నం వచ్చేస్తున్నాయి కనుక, హాఫ్ డేస్ కనుక, సో ఆఫ్టర్నూన్ ఒక పడుకొని ఈవినింగ్ స్టార్ట్ చేయండి, 4 to 5, మళ్ళీ 5 to 6, 6 to 7, 7 to 8. ఇలాగా మార్నింగ్ ఒక 4 hours, ఈవినింగ్ 4 hours, మార్నింగ్ 4 hours మెంటల్ ఎబిలిటీ, ఈవినింగ్ 4 hours స్టార్ట్ అన్నమాట. ఈ విధంగా డైలీ 8 hours చాలండి, 8 hours ప్రిపేర్ అయ్యి అందాక తర్వాత పెంచుకుందరు, తర్వాత 10 hours డైలీ, తర్వాత 12 hours, తర్వాత 18 hours, మీ ఇష్టం. సో అది మీ యొక్క కేపబిలిటీ, మీ యొక్క యాటిట్యూడ్ మీద ఉంటుంది అన్నమాట. సో అలాగా మీరు ఒక ప్లాన్ అనేది వేసుకున్నారు. సో ప్లాన్ వేసుకున్న తర్వాత మీరు దాన్ని యాక్షన్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. సో 4 నుండి 5 వరకు నేను మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీలోని ఒక టాపిక్ చేయాలనుకున్నాను. సో అది కంప్లీట్ చేసేయండి, 4 నుండి 5 కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే మీరు ఒక ప్లాన్ చేసుకున్నట్టు అది చేయగలను అనే తర్వాత కదా మీరు అది వేసుకుంటారు. మీకు తెలిస్తే కదా చేయగలను లేదా. సో ఆ చేయగలను అన్న మీకు మనసులో వస్తుందో కదా మీరు అది ప్లాన్ వేసుకుంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో బద్ధకం వదిలేయండి. సో లేజినెస్ వదిలేస్తే ఆటోమేటిక్గా మనకి ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీరేం చేయాలి దాన్ని. సో ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రిపేర్ అవన్నీ రాయండి. సో ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఎన్టీఎస్సీ స్కాలర్షిప్ అనేది చాలా చాలా ఈజీ. అయితే ఏంటంటే మనకి ఈ ఎన్టీఎస్సీ స్కాలర్షిప్ అనేది 2 stages జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి 13 December ఉంటుంది, 2nd stage అంటే మనకి 5 May ఉంటుంది. అంటే 1st stage ఫిల్టర్ చేస్తామట. సో ఎవరైతే చాలామంది లక్షల్లో రాస్తారో, సో లక్షల్లో రాస్తున్న ఏంటంటే వాళ్ళు ఏంటంటే వేలలో తీస్తామట. కనుక 1st stage ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి 2nd stage ఉంటుంది. 2nd stage కూడా ఇదే సిలబస్, కథ కొంచెం డెప్త్ అడుగుతామట, ఇంకొంచెం డెప్త్, ఇంకొంచెం కష్టంగా ఉంటాయి బిట్స్. సో 2nd stage కూడా క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా మీకు స్కాలర్షిప్ అనేది వచ్చేసినట్టే, మిస్ వచ్చినట్టమాట. సో ఈ విధంగా మీరు చేయాలి. అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రజెంట్ మీకు 10th class సిలబస్ అవుతుంది కనుక ప్రతిదీ కూడా టీచర్స్ చెప్పినవన్నీ కూడా మైండ్లో బాగా ఉంచుకోండి. ఎందుకంటే టీచర్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు రాసుకోండి. మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదో అది ఒక స్పెషల్ నోట్స్ పెట్టుకుని, ఎన్టీఎస్సీ నోట్స్ పెట్టుకుని అందులో రాసుకోండి. సో మీరు కనుక ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎలాగ స్కూల్స్కి వెళ్తున్నారు కనుక మీ టీచర్స్ని అడగండి. సో ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎంఎంఎస్కి నోటిఫికేషన్ వస్తుంది కానీ ఎన్ఎంఎంఎస్కి కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు స్కూల్లో, ఎందుకంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు కనుక వాళ్ళకి డౌట్స్ ఒకళ్ళు వచ్చినా సరే ఎవరిని అడగలేరు. కానీ మీకు అవకాశం ఉంది, ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్న
చెప్పినప్పుడు కానీ లేదంటే మీ మేడమ్స్ కానీ టీచర్స్ కానీ సార్స్ కానీ చెప్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంది. ఎందుకంటే మీరు ఎన్టీఎస్సీ రాస్తున్నారు, ఎన్టీఎస్సీ అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్. ఇందులో చాలా చాలా క్వశ్చన్స్ అనేవి అప్లికేషన్ టైప్లో ఉంటాయి, సో డిఫరెంట్గా ఉంటాయి, ఇండైరెక్ట్గా ఉంటాయి. రెండు మూడు కాన్సెప్ట్స్ కలిపిసి ఇస్తాడు ఒక్కోసారి. సో మనకి ఏంటంటే మ్యాథ్స్లోనే ఒక బిట్ డైరెక్ట్గా ఇస్తున్నా అది చేస్తాను అంటే అవ్వదు. సో మనకి ట్రిగ్నోమెట్రీ నెక్స్ట్ ఏంటి కోఆర్డినేట్ జియోమెట్రీ కలిపి రెండు బిట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ కాస్ థీటా కామా సైన్ థీటా అండ్ మైనస్ కాస్ థీటా కామా సైన్ థీటా ఇవ్వచ్చు. అంటే ఇదేంటి, ఇది కోఆర్డినేట్ జియోమెట్రీ కదా, ట్రిగ్నోమెట్రీ ఎందుకు వచ్చిందో అని అనడానికి లేదు. ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్ బిట్స్ ఇవి అన్నమాట. అంటే రెండు మూడు కాన్సెప్ట్స్ అడిగిన మనకి ఇస్తారన్నమాట. ఎందుకంటే ట్రిపుల్ ఐటీ మనకి లాగా ఈ బిట్స్ ఉంటాయన్నమాట. మనకి ఐఐటి బిట్స్ ఓరియంటెడ్ కొన్ని ఉంటాయి కానీ చాలా ఈజీగా ఉంటాయన్నమాట. లాజిక్ చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్సే ఫైన్ చేయాలన్నమాట. కనుక మీరు స్కూల్లో వింటున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే వెంటనే ఇమీడియట్గా టీచర్స్ని అందరినీ అడగండి, సార్ ఏంటి సార్ ఇలా వచ్చింది, సార్ ఎందుకు సార్ ఇలా వచ్చింది, సార్ దీన్ని నాకు అర్థం అవ్వలేదు సార్ మెలక్సో చెప్పండి. ఇలా మీకు డౌట్స్ క్లారిఫై అనుకోండి, మీ యొక్క శాట్ అనేది మీకు బాగుంటుంది. ఇంకా మ్యాట్కి వచ్చేసరికి మన ఛానల్లో మొత్తం మ్యాట్ అంతా కూడా పెడుతున్నాము. సో మనకు ఈ డిసెంబర్ 13 వరకు మొత్తం అన్నీ కూడా వస్తాయి వీడియోస్ మీకు, మ్యాట్ శాట్ రెండు కూడా. సో ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా నా ఛానల్ కాకుండా మన యూట్యూబ్లోనే ఇంకా మంచి ఛానల్స్ ఉంటాయి, సో ఆ ఛానల్స్ కూడా ఫాలో అండి. నా ఛానల్ ఒకటి నేను చూడమని చెప్పండి, మిగతా అన్ని ఛానల్స్ కూడా చూడండి. ఏదైనా సరే మన యొక్క గోల్ ఎన్టీఎస్సీ కొట్టడం, ఎన్టీఎస్సీ స్కాలర్షిప్ కొట్టడం. ఎందుకంటే ఎన్టీఎస్సీ కొట్టారంటే మీరు సాధారణ విద్యార్థి కాదు, అసాధారణ విద్యార్థి, మంచి తెలివైన విద్యార్థి అని అర్థం. సో మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది, ఆ సర్టిఫికేట్ అనేది మీరు స్టడీస్ అంతా అయిన తర్వాత మీరు ఏదైనా మంచి కార్పొరేట్ జాబ్కి వెళ్ళినా లేదంటే ఏదైనా గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళినా ఆ సర్టిఫికేట్ చూపించినట్లయితే సో ఈ విద్యార్థి చాలా తెలివైన విద్యార్థి, సో ఈ విద్యార్థి సో ఇతను మనకి మన కంపెనీకి చాలా ఉపయోగపడతాడు, కనుక మనం ఇతను వదులుకోకూడదు అనే విధంగా ఉంటుంది. అంటే ఎన్టీఎస్సీ కొట్టిన విద్యార్థి, మామూలు విద్యార్థి ఎవరైనా వెళ్ళారనుకోండి, సో ఖచ్చితంగా ఎన్టీఎస్సీ సాధించిన విద్యార్థికే మనకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది కనుక. కనుక మీరు ఈ ఎన్టీఎస్ అనేది ఒక గోల్గా పెట్టుకుని దాన్ని ఖచ్చితంగా సాధించండి. సో దానికి ఏంటంటే సిలబస్ అంతా మీ చేతిలో ఉంది, ప్రాక్టీస్ అంతా మీ చేతిలో ఉంది, మొత్తం అంతా కూడా మీ చేతిలో ఉంది. ముందు మీరు ఏం చేయాలంటే టెన్త్ క్లాస్ సిలబస్ అంతా కంప్లీట్ చేసేయండి. సో టీచర్స్ చెప్తారు, సో చెప్పిన తర్వాత నైన్త్ క్లాస్ దాని రిలేటెడ్ టాపిక్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ అండి. మొత్తం అంతా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ ఇవంతా కూడా కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసిన తర్వాత ఒక రీజనింగ్ బుక్, ఆర్ఎస్ సర్కిల్ కానీ ఏదో ఒక మంచి రీజనింగ్ బుక్ తీసుకుని ఆ రీజనింగ్ బుక్స్ కూడా కంప్లీట్ చేసేయండి. సో కంప్లీట్ చేశారు, ఇప్పుడు రివిజన్ చేయండి. ఎన్నిసార్లు చేసినా సరే మనకి మంచిది అన్నమాట, ఎంత ఎక్కువసార్లు చేస్తే అంత మంచిది. సో ఏదైనా ఒక టాపిక్ రావట్లేదు మ్యాథమెటిక్స్లో మీకు, ట్రిగ్నోమెట్రీ రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి, మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ అనేది మళ్ళీ 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 చేయాలి. సో ఆటోమేటిక్గా ట్రిగ్నోమెట్రీ అనేది మైండ్లో ఉంటుంది. ఎక్కువసార్లు రివిజన్ చేయండి. సో రివిజన్ అయిపోయింది, చదివేశారు, రివిజన్ చేశారు. రివిజన్ తర్వాత ఏంటి మీరు చేయాల్సింది, ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. అంటే మీరు చేసిన చాప్టర్స్లోని బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ అనేది మీరు ఒకసారి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, మనం చదివింది ఎంతవరకు కరెక్ట్ ఉందో అని ఆ నాలుగు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మోడల్ పేపర్స్ అనేవి చేయండి. మోడల్ పేపర్స్ చేసే ముందు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రీవియస్ పేపర్స్ అనేవి చేయండి. ప్రీవియస్ పేపర్స్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎన్టీఎస్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్లోని బిట్సే సో ఒక రెండు మూడు నెంబర్స్ అటు ఇటు మార్చి అవే బిట్స్ ఇస్తాడు. కాకపోతే అంటే కొద్ది కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే ప్రీవియస్ చాప్టర్లో ట్రిగ్నోమెట్రీ కోఆర్డినేట్ జియోమెట్రీ ఈసారి మనకి సెట్స్ ట్రిగ్నోమెట్రీ ఇవ్వచ్చు. సో ఇలాగ మనకి ఏదైనా సరే కాన్సెప్ట్ని కల్పిసి ఇస్తాడని ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. సో ఆ ఐడియా ద్వారా ఏంటంటే మీకు బిట్స్ అనేది అటెంప్ట్ చేయడానికి వస్తుంది. ఎన్ని ప్రీవియస్ పేపర్స్ మీరు చేస్తే అంత మంచిది. ప్రీవియస్ పేపర్స్ తర్వాత మోడల్ పేపర్స్ చేయండి. మోడల్ పేపర్స్ కూడా ఏదైనా సరే మొత్తం ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ తర్వాత ఏంటంటే మీరు మోడల్ ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు అంటే ఎన్టీఎస్ అనేది మనకి ఉదయం 100 మార్కులు, మధ్యాహ్నం 100 మార్కులు. సో కనుక మీరు టైం పెట్టుకోవాలన్నమాట, ఇది 100 మార్కులు నేను ఎంత సేఫ్ చేసుకున్నాను, మధ్యాహ్నం 100 మార్కులు ఎంత సేఫ్ చేసుకున్నాను, ఇలా టైం పెట్టుకోండి. సో ఇన్ టైంలో చేస్తున్నా లేదా, ఎక్స్ట్రా టైం చేస్తున్నారా, ఎక్స్ట్రా టైం చేస్తే ఎక్కడ నేను తప్పులు చేస్తున్నాను, ఇన్ టైంలో చేస్తే సో ఇంకా నేను ఏమి డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు క్రాస్ వెరిఫికేషన్ చేయాలి, క్రాస్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా క్రాస్ చెకింగ్ చేయాలి. క్రాస్ చెకింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అన్నీ తెలుస్తుంది. సో ఏదైనా సరే సో ఎన్టీఎస్ అనేది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి డిసెంబర్లో పెడతాం, ఇప్పుడు కూడా నవంబర్ ఫస్ట్ వీక్లో పెడతాం, కానీ ఈసారి డిసెంబర్ 13 పెట్టారు. సో ఏదైనా మీకు ఒక మంచి అవకాశం. ఇది మనకి ఇండివిజువల్గా అప్లై చేయడానికి లేదు, మీ స్కూల్ తరఫున ఇది అప్లై చేయడానికి అవుతుంది. కనుక మీ స్కూల్లో కనుక ఎవరైనా సరే, అంటే మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అయ్యో నాకు అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీ స్కూల్ని మీ యొక్క ప్రిన్సిపల్ని కాంటాక్ట్ చేసి సార్ నేను రాయాలనుకున్నాను అప్లై చేయండి సార్ అంటే ఖచ్చితంగా అప్లై చేస్తారు. కనుక స్కూల్ ద్వారా, స్కూల్ హెచ్ఎం ద్వారా, స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా మాత్రమే ఇది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక డిసెంబర్ మనకి 13 ఇంకా మనకి సో చాలా తక్కువ రోజులు ఉంది, కనుక మీరు బేగా అప్లై చేయండి. సో ఇంకా మనకి 21 or 22 లాస్ట్ డేట్ అనుకుంటా. సో కనుక ఇంకా వారం రోజులు ఉంది, ఈ వారం రోజులే అప్లై చేయండి. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.